ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ఆశీర్వదింపబడుతున్నాము. దేవుడు మాతో మాట్లాడుతున్నారు అని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మన యొక్క గొప్ప దేవుడు ఈ వారం కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి, ఆశ్చర్యకరుడా, మాతో నాతో మాట్లాడండి తండ్రి. సర్వశక్తిమంతుడా, ఎవరైతే నీ యొక్క బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా తండ్రి, వారందరితో నువ్వే మాట్లాడి నీ నామాన్ని ఘనపరచుకోనండి. నీవు మాట్లాడితే మేము నిలబడతాము దేవా. నీ కార్యంతో నింపండి దేవా. నీకు కోట్లాది కృతజ్ఞతలు. నీ సన్నిధిని మేము అందరం అనుభవించాలయ్యా. సహాయంతో నింపండి. ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకోనండి. కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యము సంఖ్యాకాండము 14:1-2. సంఖ్యాకాండము 14:1-2. అప్పుడు సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఇతరుల మాటల ప్రభావం నీ మీద లేకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇతరుల మాటల ప్రభావము నీనా మీద లేకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మనకి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని మాటలు ఎలా ఉంటాయి అంటే, ఆ మాటల వల్ల మనం ఎంతగానో ప్రోత్సహించబడతాము, ఎంతగానో మనము ముందుకెళ్ళాలి అన్న ఆసక్తి కలుగుతుంది. కొంతమంది మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని ప్రోత్సాహపరుస్తున్నప్పుడు వారి ఆ మాటల వల్ల మనం ఇంకా ఇంకా ఎదగాలి, ఇంకా సాధించాలి అని మంచికి తీసుకెళ్లేటట్లుగా కొన్ని మాటలు ఉంటాయి. కానీ ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? కొంతమంది ఈ లోకంలో ఉంటారండి, మనల్ని ఎప్పుడూ కూడా తక్కువ చేయాలని, ఎప్పుడూ కూడా తక్కువగా మాట్లాడడం. ఆ మాటల ప్రభావం వల్ల, ఆ మాటలను మన హృదయంలో ఉండడం వల్ల ఎన్నోసార్లు ఆ మాటల ప్రభావం మన మీద పడిపోయి మనం కొన్నిసార్లు మన జీవితాల్లో నష్టంలోనికి వెళ్ళిపోతాం. అటువంటి మాటల ప్రభావము మన మీద ఉండకుండా, మన కుటుంబాల మీద ఉండకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారు. ఆ మాటలకి చాలా శక్తి ఉందండి. అటువంటి మాటలకి చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తి మనము మంచి కోసం ఉపయోగించట్లేదు వారు మన మీద. ఆ హృదయంలో ఆ మాటల ప్రభావం నీకు చాలా ఉంటుంది. కానీ అది నిన్ను తెలియకుండానే ఒక నాశనంలోనికి, ఒక ఊబిలోనికి తీసుకెళ్తుంది. అటువంటి మాటలు నీ మీద అధికారం లేకుండా ఉండాలి అంటే, అటువంటి మాటల ప్రభావం నీ నా జీవితంలో ఉండకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలో ఈరోజు దేవుడు వాక్యానుసారంగా మనందరి గురించి మాట్లాడుతున్నారు. ఈ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు చెప్తున్నారో తెలియదు. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఏ స్థితి గుండా వెళ్తున్నారో నాకైతే తెలియదు. కానీ
ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనందరితో మాట్లాడాలనుకుంటున్నారు. కాబట్టి శ్రద్ధ కలిగి వాక్యాన్ని చూద్దాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఇతరుల మాటల ప్రభావము మన మీద పడకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి, ఎటువంటి మాటల ప్రభావం. కొంతమంది మాటలు చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి, కానీ ఎటువంటి మాటల ప్రభావం మనకు అర్థమైంది కదా. మనల్ని నష్టపరిచి, మనల్ని ఆశీర్వాదానికి దూరం చేసి, మనకి దేవుడికి దూరం చేసి, అటువంటి మాటల ప్రభావము నీ నా జీవితంలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో దేవుడు మనతో మూడు విషయాల్లో మాట్లాడాలనుకుంటున్నారు. మొట్టమొదటిగా ఏంటి అంటే, దేవుడి వాగ్దానం నీ యెడల బహు గొప్పది అని నువ్వు మర్చిపోకూడదు. దేవుడి వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో బహు గొప్పగా ఉన్నది అని నువ్వు నేను మర్చిపోకూడదు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. వారు అనుకుని ఉంటారు ఇంకా జీవితాంతం కొన్ని తరాలు, కొన్ని వందల తరాలు మా జీవితాలు ఇంతే అని. కానీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటి, మీరందరూ పాలు తేనెలు ప్రవహించు ఒక సమృద్ధి అయిన దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, అక్కడ మీరు సమృద్ధి కలిగి ఉంటారు అని వాగ్దానం చేశారు. మనం కూడా ఈ లోకంలో లిటరల్గా నిజంగా ఒక బానిసత్వంలోనే లేకపోయినా, మన స్థితి తక్కువ స్థితిలో ఉన్నా, మన యొక్క వాగ్దానాలు బహు గొప్పగా ఉంటాయి. నిన్ను అనేక తరములకు సంతోష కారణంగా చేస్తాను, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. కానీ మన స్థితి చూస్తే మాత్రం ఆ విధంగా ఉంటుంది. మన స్థితి చూసి ఆ మాటల ప్రభావం ఇంకా మన మీద పడుతుంది. ఆ సమయంలో నువ్వు నేను ఏమి గుర్తుపెట్టుకోవాలో తెలుసా, ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే, నీ నా జీవితంలో, మన జీవితంలో ఆయన యొక్క వాగ్దానం గొప్పగా ఉంది. ఆ వాగ్దానాన్ని మనము, ఆ గొప్పగా ఉన్న వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అసలు ఆ వాగ్దానాన్ని మర్చిపోకపోవడం వల్ల ఆ మాటల ప్రభావం ఏ విధంగా పడిందో ఇశ్రాయేల్ జీవితం ద్వారా మనం ఈ ఫస్ట్ పాయింట్లో ABCD 4 పాయింట్స్లో మనం చూద్దామండి. మన వాక్య ప్రసంగ అంశం ఇతరుల మాటల ప్రభావం నీ మీద పడకుండా ఉండాలంటే ఎలా జీవించాలి. మొట్టమొదటిగా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం బహు గొప్పదని మర్చిపోకూడదు. దానిలో ఏ చూసినట్లయితే, పరిస్థితులు చూడకు దేవుడి శక్తి మీద ఆధారపడు. పరిస్థితులు చూడకు దేవుడి శక్తి మీద నువ్వు నేను ఆధారపడాలి. ఆ యొక్క దేవుడు వాగ్దానం చేశారు ఇశ్రాయేల్ ప్రజలకు ఏమని, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని. అప్పుడు మోషే ప్రతి గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని, అంటే 12 గోత్రాల్లో నుంచి 12 మందిని 40 రోజులు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తారండి. ఆ యొక్క దేశం ఎలా ఉంది, అక్కడ యొక్క పంటలు ఎలా ఉన్నాయి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ మనం ఉండడానికి ఏ విధంగా ఉంది, అవన్నీ చూసిరమని 40 గోత్రంలో ప్రధానమైన వారందరినీ 12 మందిని 40 రోజులు అక్కడికి పంపిస్తారు. పంపించిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత ఆ 12 మందిలో 10 మంది ఈ విధంగా మాట్లాడతారు. సంఖ్యాకాండము 13:28 అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతురు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనామీకులను చూచితిమి. 32:33 మరియు వారు తాము సంచరించి చూసిన దేశము గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించిన చూచిన దేశము తన నివాసములను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీయులను సంబంధులైన అనాకు వంశపు నెఫీలులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి, వారి దృష్టికి అట్లే ఉంటుమి అనేది. చూసారా, వారు ఆ యొక్క పరిస్థితులను చూశారు. వారి దేశం బాగుంది, వారు గొప్పగా ఉన్నారు. ఆ ఇస్రాయేల్ ప్రజల కంటే వారు బహు గొప్పగా, బలవంతులుగా ఉన్నారు. వారి ఎదుట వీళ్ళందరూ ఒక మిడతల్లాగా ఉన్నారు. కానీ ఆ పరిస్థితుల్ని వారు చూసేశారు. ఆ పరిస్థితుల్ని చూసి ఆ యొక్క 40 రోజులు ఆ 12 మంది వచ్చి, ఆ 12 మందిలో 10 మంది ఇస్రాయేల్ సమాజం అంతటికి ఈ యొక్క సమాచారాన్ని చెప్తున్నారు. అక్కడ అలా ఉంది, వాళ్ళంత బలవంతులు, ఆ యొక్క పట్టణపు గోడలు చాలా గొప్పగా ఉన్నవి, వాళ్ళు చాలా బలవంతులు, వారి దృష్టికి మనం ఈ విధంగా ఉన్నాం అని ఆ పరిస్థితుల్ని చూస్తున్నారు. నువ్వు కూడా, నీకు వాగ్దానం గొప్పగా ఉంది కానీ
నువ్వు కూడా పరిస్థితులను చూస్తున్నావా? నువ్వు కూడా పరిస్థితుల్ని చూసి ఆ మాటల ప్రభావం నీ జీవితంలో జరుగుతుందేమో, ఆ మాటల ప్రభావం నీ మీద పడుతుందేమో, ఆ పరిస్థితుల యొక్క ప్రభావం నీ మీద పడుతుందేమో, ఆ పరిస్థితుల్ని చూసి ఎవరో నీతో ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ప్రభావం నీ మీద పడుతుందేమో, ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒకటలో బి చూసినట్లయితే, మాటల ప్రభావం వల్ల దేవుని చిత్తాన్ని మర్చిపోయారు. చూసారా, వా ఇస్రాయేల్ ప్రజలందరూ ఆ 10 మంది వెళ్ళిన 12 మందిలో 10 మంది ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడారండి? వారి దృష్టికి, ఆ అమాలేకుల దృష్టికి, నెఫీలే దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము అని ఆ యొక్క మాటల ప్రభావం ఆ మిగతా ఇస్రాయేల్ అందరి మీద పడడం వల్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో తెలుసా? ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెడతారే అన్న వాగ్దానాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారో తెలుసా? సంఖ్యాకాండము 14:1-3 చదువుదామండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇస్రాయేల్ అందరూ మోషే అహరోనుల పైన సనుగు కొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేమలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. అసలు ఏడవడం ఏంటండి? ఎలుగెత్తేడ్చారంట. అయ్యో, మేము అక్కడ ఇంకా సాధించలేం, ఆ దేశానికి వెళ్ళలేం, ఇంకా అయిపోయింది, ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడే చనిపోతే బాగుండేది, లేకపోతే ఐగుప్తు నుంచి వచ్చే అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచాం కదా, అక్కడ చనిపోతే బాగుండేది, మా పిల్లలు మా భార్యలు మాకు కలిగిన సమస్తం అంతా చనిపోతారు. చూసారా, వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారంట. ఏం తక్కువైందని ఏడ్చారండి? దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు. అసలు ఏడవాల్సిన ఆ పరిస్థితి అండి అక్కడ, ఏడవాల్సిన ఎలుగెత్తి, ఆ రాత్రి ఎలుగెత్తి పెద్ద పెద్దగా ఏడ్చారంట. ఏదో జరిగిపోయినట్టు, ఎవరో చనిపోయినట్టు. ఎంత భయంకరమో కదా, ఆ మాటల ప్రభావం వారి మీద ఎంతగా పనిచేసిందో కదా. మనము కూడా చాలాసార్లు మన యొక్క వాగ్దానాన్ని మర్చిపోతాం. ఎప్పుడో తెలుసా? కొంతమంది మాటల ప్రభావం మన జీవితంలో వచ్చినప్పుడు మనము కూడా కొన్ని రోజులు రాత్రులు ఏడుస్తాం. ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా మనకి ఏడుపు వస్తూ ఉంటుంది, తెలియకుండానే మన కళ్ళల్లో నీరు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడి వాగ్దానం గొప్పది కదండి. ఆ మాటల కన్నా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం గొప్పది కదా. ఆ వాగ్దానాన్ని మర్చిపోయి వారు ఏడ్చారు. నువ్వు నేను కూడా చాలాసార్లు అలానే చేస్తామండి. మనం కూడా ఆ స్థితిలోనే ఉంటాం. దేవుడు అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? వారన్న మాటలకు నువ్వు బాధపడడం ఏంటి? వారన్న మాటలకి కన్నీరు తెచ్చుకోవడం ఏంటి? మన కన్నీరుకి దేవుని దృష్టిలో చాలా విలువ ఉందండి. అనవసరమైన వాటికి కన్నీరు కార్చకూడదు. ఒకటిలో సి చూసినట్లయితే, మనుషులు వ్యతిరేకమైన దేవుడి ఆశీర్వాదాన్ని దూరం చేసే మాటల ప్రభావం నీ మీద లేకుండా చూసుకోవాలి. మరొకసారి చెప్తానండి, ఒకటిలో సి చూస్తే, మనుషులు దూరమైన దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసే మాటల ప్రభావాన్ని నీ మీద లేకుండా చూసుకోవాలి కదా. అక్కడ 10 మంది అని చెప్పాను, 10 మంది మాత్రమే ఆ చెడ్డ సమాచారం చెప్పారు. మిగతా 2 మనందరికీ తెలుసు, యెహోషువా కాలేబు. వారు ఏమన్నారో తెలుసా? సంఖ్యాకాండము 14:7-8 ఇస్రాయేల్ సర్వసమాజంతో, మేము చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమవుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురి అని వారు ఈ విధంగా చెప్తే, అక్కడ సర్వ సమాజం అంతా యెహోషువా కాలేబుని చంపడానికి రాళ్ళెత్తారంటండి. చూసారా, దేవుడి ప్రజలందరూ యెహోషువా కాలేబుకి దూరం అయిపోయారు, రాళ్ళెత్తుతున్నారు. కానీ ఆ మాటల ప్రభావం వాళ్ళ మీద పడకుండా వాళ్ళిద్దరు చూసుకున్నారు తెలుసా? ఆ మాటల ప్రభావం ఆ 10 మంది ఎంతగా
ఎంతగా అయ్యో వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు అని అలా చెప్తున్నా కూడా, ఆ 10 మంది అలా చెప్తున్నా కూడా వాళ్ళ గోడలు ఇలా ఉన్నాయి, ప్రాకారాలు ఇలా ఉన్నాయి, వారి దృష్టికి మనం మిడతల వలె ఉన్నాం. ఆ మాటల ప్రభావం యెహోషువా కాలేబు వారి మీద పడకుండా వారందరూ విరోధమైన వాళ్ళిద్దరిని చంపేయాలని రాళ్ళెత్తినా కూడా ఆ మాటల ప్రభావం వారి మీద పడకుండా వారు కాపాడుకున్నారు. ఏమంటున్నారు, వారు భయపడకండి, దేవుడు మనకు సహాయం చేస్తారు, మనం జయించగలం, దేవుడు మన ఎంతో ఆనందిస్తే ఆ దేశాల్లోనికి మనల్ని ప్రవేశపెడతారు అని వారు ఎంతగా మాట్లాడుతున్నారు. మనము కూడా ఈ లోకంలో మనుషుల విరోధమైన ఆ మాటల ప్రభావం మన జీవితంలో పడకుండా చూసుకోవాలి. అక్కడ 10 మంది మాటల్ని ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ నమ్మేశారు, కానీ యెహోషువా కాలేబు మాత్రము ఆ యొక్క మాటల ప్రభావం వారి మీద పడకుండా ఎంతగానో దేవుడి శక్తి మీద ఆధారపడ్డారు. మనము కూడా ఈ లోకంలో నీ యొక్క ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది, ఈ మాటలు నిన్ను చాలా డిస్కరేజ్ చేస్తాయి, చాలా నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటాయి, ఆ మాటలు విన్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. యెహోషువా కాలేబులాగా మనుషుల దూరమైన దేవుడి వాగ్దానం మీద, దేవుడి శక్తి మీద, ఆశీర్వాదం మీద నువ్వు ఉంచుతావా, నువ్వు ఆశ పెట్టుకుంటావా, దేవుడు వైపు చూస్తావా? దేవుడు విడిచిపెట్టరు. 1లో D చూసినట్లయితే అందరికంటే గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. అవునండి, అక్కడ యెహోషువా కాలేబు మాత్రమే ఆ మనుషుల మాటల ఆ ప్రభావం వారి మీద పడకుండా చూసుకున్నారు. దేవుడు వారిని వదిలేశారు అనుకుంటున్నారా? ఏం జరిగిందో తెలుసా? వారందరూ యెహోషువా కాలేబు అహరోను మోషేని చంపాలని రాళ్ళు తీసుకునినప్పుడు ఆ యొక్క దేవుడు ప్రత్యక్షమై, నేను మీకు 10 మార్లు చెప్పినా కూడా ఎన్నిసార్లు ఎన్ని అద్భుత కార్యాలు ఐగుప్తులో చేశాను, అరణ్యంలో చేశాను, అవి చూసి కూడా నన్ను 10 మార్లు మీరు శోధించారు, 10 మార్లు నా మీద సనిగారు. కాబట్టి ఇక్కడున్న వారిలో ఎవ్వరు కూడా 20 సంవత్సరాల కంటే తక్కువ ప్రాయం కల వారు మాత్రమే ఆ దేశంలో ప్రవేశిస్తారు, కానీ 20 సంవత్సరాలు తక్కువ ఉన్నవారు ఎవ్వరు కూడా ఆ దేశంలో ప్రవేశించరు. ఆ 20 సంవత్సరాలు ఎక్కువ వయసు ఉన్నవారు ఇద్దరు మాత్రమే ప్రవేశిస్తారు. వారు ఎవరో తెలుసా? యెహోషువా కాలేబు మాత్రమే. చూసారా, వారిద్దరిని దేవుడు వారందరి ఎదుట హెచ్చిచ్చారు. ఎంత గొప్ప భాగ్యమో కదా. నువ్వు నేను కూడా, మన యొక్క వాగ్దానం గొప్పగా ఉంటుంది, ఆ మనుషుల మాటలు మన మీద పడకుండా ప్రభావితం చేసుకోకుండా ఉన్నామా, దేవుడు నిన్ను నన్ను బహు గొప్పగా ఆశీర్వదిస్తారు. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప దేవుడో కదా. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఇతరుల మాటల ప్రభావం నీ మీద లేకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఆ ఇశ్రాయేల్ ప్రజల జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. 2వదిగా మనం చూసినట్లయితే, భక్తిహీనుల మాటల, భక్తి పరుల మాటల ఎవరిని అనుసరిస్తున్నావు కదండి. భక్తిహీనుల మాటల, భక్తి పరుల మాటల ఎవరిని అనుసరిస్తున్నాం? మనం చాలా సార్లు భక్తిహీనుల మాటల్ని తెలియకుండానే అనుసరిస్తాం. ఎందుకంటే అవి చాలా మనకి మంచిగా ఉంటాయి, అవి చాలా సులభంగా ఉంటాయి, అవి త్వరగా ఆశీర్వాదం వచ్చేస్తుంది మనకి, తప్పకుండా మనం ఆశీర్వదింపబడతాం అన్న మాటలు ఉంటాయి. కానీ దేవుడు మనతో ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా? ఎవరి మాటలను అనుసరిస్తున్నాం? ఒక పరిస్థితిని దేవుడు మన ఎదుట ఉంచుతున్నారండి. ఏంటి అంటే, సలోమోను, దావీదు కుమారుడైన సలోమోను తను చనిపోయిన తర్వాత తన కుమారుడు రెహబాము, తన కుమారుడు ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా ఉండాలి. అయితే ఆ యొక్క సలోమోను దగ్గర ఉన్న సేనాధిపతి యరోబాము వచ్చి, నువ్వు నీ తండ్రి చేసినట్లుగా కాకుండా ఆ యొక్క కాడిని, నీ తండ్రి చేసినట్లుగా ఇశ్రాయేల్ ప్రజలంది కాకుండా ఆ యొక్క కాడిని నువ్వు చులకనగా చేస్తే, నువ్వు ఆ కాడిని, ఆ యొక్క శ్రమలను ఇశ్రాయేల్ ప్రజలలో తగ్గిస్తే వారందరూ నీకు దాసులవుతారు, అప్పుడు నిన్ను రాజుగా చేస్తాము అని ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా యరోబాము అడిగినప్పుడు, యరోబాముతో రెహబాము ఏమంటారంటే, 3 రోజుల తర్వాత రండి, నేను నా అభిప్రాయాన్ని చెప్తాను, నేను నా ఆలోచన చెప్తానని చెప్పినప్పుడు, రెహబాము ఈ 3 రోజులు ఏం చేశారో తెలుసా? ఏం చేశారంటే,
తన తండ్రి అయిన సలోమోనుతో ఉన్న పెద్దల్ని పిలిచి నేను వారికి ఏ సమాధానం చెప్పాలి? వారు ఈ విధంగా అంటున్నారు, ఆ కాడిని తగ్గించు, ఆ శ్రమలను మాకు తగ్గించు, మేము అప్పుడు మీకు దాసులు అవుతాం, నిన్ను రాజుగా ఉంచుతాము అని చెప్తుంటే ఆ పెద్దలు అంటారు, ఏమంటారంటే, నువ్వు ఆ యొక్క శ్రమలను తగ్గించు, అప్పుడు నీకు వారు దయతో ఉంటారు, నీకు సదాకాలం నీ యొక్క రాజ్యము స్థిరపరచబడుతుంది అని చెప్తారు. ఈ మాటను నిర్లక్ష్య పెట్టి వారు వెళ్ళిపోయిన తర్వాత తనతో ఉన్న యవ్వనస్తుల్ని మరలా సలహా అడుగుతాడు రెహబాం. ఏమనంటే, నేను ఏం చెప్పాలి, యరొబాముకి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పినప్పుడు ఆ యవ్వనస్తులు ఏం చేస్తారు అంటే, ఆ కాడిని నేను ఇంకా ఎక్కువ చేస్తాను, నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను, కొరడాలతో వారందరినీ నేను ఎంతగానో హింసిస్తాను, ఆ కాడిని ఇంకా మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెడతాను అని చెప్పినప్పుడు ఆ యొక్క యరొబాము 3 రోజుల తర్వాత ఇస్రాయేల్ ప్రజలందరితో వచ్చినప్పుడు రెహబాం ఏం చెప్తాడో తెలుసా? ఏదైతే యవ్వనస్తులు చెప్పారో ఆ మాటను వారి ఎదుట చెప్తాడు. ఏమనంటే, మీ కాడిని నేను ఇంకా ఎక్కువ చేస్తాను, నేను మిమ్మల్ని ఇంకా శ్రమ పెడతాను, మా తండ్రి ఉన్న కాలము కంటే ఇంకా ఇప్పుడు మిమ్మల్ని శ్రమ పెడతానని చెప్పినప్పుడు అక్కడ ఇస్రాయేల్ ప్రజలు 2 గ్రూప్స్గా అయిపోతారండి. ఏమంటారంటే, దావీదు కుమారుడితో నాకు పాలేది అని చెప్పి 2 గ్రూప్స్గా అయిపోయి కేవలం యూదా ప్రజలకు మాత్రమే రెహబాము రాజుగా ఉంటారు, ఇంకా 10 గోత్రాల వారు వెళ్ళిపోతారు. చూసారా, అక్కడ పెద్దలు యవ్వనస్తుల సలహాను రెహబాము పెద్దల సలహాను నిర్లక్ష్య పెట్టి యవ్వనస్తుల సలహాను అనుసరించడం వల్ల తన రాజ్యము 2గా చీల్చడానికి అతడు కారణమయ్యాడు. ఇక్కడ పెద్దలు అంటే భక్తి పరులు, యవ్వనస్తులు అంటే భక్తిహీనులు. అంటే ఈ పెద్దలకు ఎలా రాజ్యము ఉంచాలో వారికి తెలుసు, ఈ యొక్క యవ్వనస్తులకు వారికి ఏమీ తెలియదు, ఒక దానిలో ప్రావీణ్యం లేదు, వారిని ఎలా పరిపాలించాలో తెలియదు. మనము కూడా ఏం చేస్తామో తెలుసా? ఈ పెద్దల స్థానంలో భక్తి పరులు, ఈ యవ్వనస్తుల స్థానంలో భక్తిహీనులు, మనము కూడా తెలియకుండానే ఈ భక్తిహీనుల ఆ యొక్క మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. అందుకే మనం చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఆ మాటల ప్రభావం మనతో ఉండడం వల్ల 12 గోత్రాలకి రెహబాము రాజుగా ఉండాలండి, కానీ కేవలం యూదావారు మాత్రమే. 1 రాజుల గ్రంథము 12:20 కేవలం యూదావారు మాత్రమే, దావీదు సంతతి వారు మాత్రము మీదే రెహబాము రాజుగా ఉన్నాడు అని చెప్పింది. వాళ్ళ తాతగారైన దావీదు ఇస్రాయల్ ప్రజలందరి మీద రాజుగా ఉన్నారు, వారి నాన్నగారైన సలోమోను ఇస్రాయల్ ప్రజల 12 గోత్రాల మీద రాజుగా ఉన్నారు, కానీ రెహబాము కేవలం 2 గోత్రాల మీద మాత్రమే రాజుగా ఉన్నారు, 10 గోత్రాలు యరొబాము పరిపాలించారు. చూసారా, పెద్దల సలహా, యవ్వనస్తుల సలహా, యవ్వనస్తుల సలహా ఆ యొక్క మాటల ప్రభావం. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు, భక్తిహీనులు ఆ మాటలను అనుసరిస్తున్నావా, భక్తిపరులైన పెద్దల సలహాను అనుసరిస్తున్నావా, ఆ యవ్వనస్తులుగా ఆ యొక్క భక్తిహీనులైన వారు దేవుడి యొక్క శక్తిని తెలియకుండా మాటలు మాట్లాడే మాటలు నువ్వు నేను అనుసరిస్తున్నామా అని దేవుడు ఈరోజు మనతో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరిని అనుసరిస్తున్నావు, ఎవరిని అనుసరించి ఆ మాటల ప్రభావం నీ మీద ఉండడం వల్ల ఆ విధంగానే నీ జీవితం ఉందని ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి సరి చేసుకుందామా, ఎవరిని అనుసరించి మన యొక్క మాటలు ఉన్నాయి, ఎవరిని అనుసరించి మన జీవితంలో మనం ముందుకెళ్తున్నాం, ఎవరిని అనుసరించి మన యొక్క జీవితంలో ఆ మాటల ప్రభావం మన జీవితంలో పనిచేస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తన తండ్రిలాగా, తన యొక్క తాతయ్యలాగా ఆ రెహబాము కూడా 12 గోత్రాలు పరిపాలించాల్సిన రాజుగా అటువంటి ఆశీర్వాదంలో ఉండి కూడా పెద్దల సలహా నిర్లక్ష్య పెట్టి యవ్వనస్తుల సలహా తీసుకొని తన రాజ్యము 2గా విడిపోయేటట్లు, 10 గోత్రాలు వెళ్ళిపోయేటట్లు కేవలం 2 గోత్రాలు మాత్రమే అతడు పరిపాలించారు. మనము కూడా భక్తిహీనుల మాటల యొక్క ప్రభావం మన జీవితంలో ఉండబట్టి మనం ఎన్నో ఆశీర్వాదాలను మన జీవితంలో కోల్పోతున్నాం. మనం ఎన్నో ఆశీర్వాదాలను మన జీవితంలో కోల్పోవడం వల్ల మనం ఈ లోకంలో అనేకమైన వాటిని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ లోకంలో ఒక ఆశీర్వాదం లేకుండానే మనం ఈ జీవితంలో మిగిలిపోతున్నాం. 3వదిగా మనం చూస్తే, మాటల ప్రభావం నీ మీద లేకుండా ఉండాలంటే నీలో దేవుని సన్నిధి ఉండాలి. అవునండి, ఈ లోకంలో మాటల ప్రభావం మనలో ఉండకుండా
మన జీవితంలో ఉండకుండా ఉండాలంటే మనలో దేవుని సన్నిధి ఉండాలి. లేకపోతే ఆ మాటల ప్రభావం మన జీవితంలో ఉంటుంది. ఆ మాటల ప్రభావం వల్ల మనం ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. మనము రెండు వాక్యాలను మనం చూద్దామండి. కీర్తనలు 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. అవును, దేవుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన భక్తిపరులైన మాటలు, ఆయన యొక్క వాగ్దానం మీద నువ్వు నేను ఆశ పెట్టుకోగలిగితే ఈ మనుషుల మాటల ప్రభావం మన మీద ఉండకుండా ఉంటుంది. అందుకే దేవాడి దేవుడిని నువ్వు ఆశ్రయించినట్లయితే ఏ విధంగా ఉంటావో తెలుసా? సామెతలు 28వ అధ్యాయము 5వ వచనం. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహిస్తారు. నువ్వు నేను ఎప్పుడైతే ఆయన సన్నిధిని, ఆయన్ని ఆశ్రయిస్తామో, ఏ మాటలను మనం నమ్మాలో, ఏ మాటలు మనం నమ్మకూడదో, సమస్తాన్ని గ్రహించే కృపను, అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఎంత గొప్ప దేవుడో కదా. ఇప్పటి నుంచైనా భక్తిహీనుల మాటలు, ఇతరుల మాటల ప్రభావం మన మీద పడకుండా మనం గొప్పగా ఆయన మహిమార్థం ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. మా యొక్క జీవితాల్లో మా యొక్క మాటల ప్రభావం మా జీవితాల్లో ఉండకుండా నువ్వే కాచి కాపాడండి, నిలబెట్టండి. వాక్యని చూసిన ప్రతి ఒక్కరితో మాట్లాడి నిలబెట్టిన దేవ, వ్యత్యాసమైన తండ్రి అంశ ద్వారా మాట్లాడిన దేవ ప్రభా, మేము భక్తిహీనుల మాటలకు లోబడకుండా ప్రభా నిన్ను ఆశ్రయించి సమస్తాన్ని గ్రహించే ఒక జ్ఞానములుగా నీ బిడ్డలుగా లోకంలో ఉండడానికి అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించండి. నువ్వే తోడేయండి, నడిపించండి, నీ కృపతో నింపండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే సహాయం దయచేసి నడిపించండి. కేవలం నీ నామాన్ని మహిమపరచుకున్నందుకు వందనాలు. నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా, మనుషుల మాటల ప్రభావం మన మీద ఉండకుండా ఎలా ఉండాలో, మనం జీవించాలో దేవుడు మనతో చెప్పారు. ఎప్పటి నుంచైనా సమస్తాన్ని గ్రహించే ఒక ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉందాం, అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉందాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి. ఈ లోక పరిస్థితుల్ని బట్టి, ఈ లోకపు యొక్క మాటల ప్రభావం మన మీద పడకుండా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎంతో వ్యత్యాసమైన అంశం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడారు. కాబట్టి సరి చేసుకుందామా, నిలబడదామా, దేవుడిలో ఉందామా? ఆ యొక్క మాటల ప్రభావం మన మీద లేకుండా దేవుడు మన కోసం దాచి ఉంచిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఈ లోకంలో ఆయన మహిమార్థంగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే బహు గొప్పగా మనం ఆశీర్వదింపబడమే కాదు, కానీ అనేక మందికి మనం ఒక ఆశీర్వాదకరంగా ఉంటాము. కాబట్టి ఆ విధంగా మనం జీవించి అనేక మందిని ఆశీర్వాదకరంగా ఉంచుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.